వినిపించే కథలు ఇది వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 376వ వినిపించే కథ వికే 376 శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కథ మిథునోపాఖ్యానం. రచయిత శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారు సివిల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశారు. ప్రస్తుతం రైల్వే పిఎస్యులో జాయింట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 10 నవలలు 370 కథలు, ఆంగ్లంలో రైల్వే ఇంజనీర్ల కోసం ఒక పుస్తకం, పత్రికల్లో కొన్ని వ్యాసాలు వారి కళల నుండి జాలువారాయి. ఇంతవరకు గంధం చెట్టు, తూర్పు పడమర, ఉడుతా భక్తి, గాలివాన, వీణావేదనం, గమ్యం అన్న కథా సంపుటాలు, మట్టి మనుషులు, అగ్నిపథం నవలలు వెలువడ్డాయి. వారి కథ మిథునోపాఖ్యానం నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. శర్మ, పంతులు మామకి నిన్నటి నుంచి ఒంట్లో బాగలేదుట. రమణబాబు చెప్పాడు నీ గురించి కలవరిస్తున్నట్ట, ఒక్కసారి వెళ్ళు అని. నేను పొలం నుంచి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది అమ్మ. అమ్మకి పంతులు మామ వేలు విడిచిన అన్నయ్య, అమ్మని సొంత చెల్లెలాగా చూసేవాడు. అందుకే అమ్మ ఆ మాటలు చెప్పగానే ఇంట్లోకి కూడా వెళ్లకుండా మళ్ళీ చెప్పులు తొడుక్కుని మా ఇంటికి వెళ్ళాను. మామ ఇల్లు ఒక పాత పెంకుటిల్లు. ఇంటి ముందర మామిడాకులు, బొప్పాసాకులు పడున్నాయి. ఆ ఇంటిని 2-3 రోజుల నుంచి ఎవ్వరూ తుడిచినట్టు లేదు. పొలంలో ఊడ్పుల హడాబడిలో పడి నేను కూడా 2 రోజుల నుంచి మామ దగ్గరికి వెళ్ళలేదు. లేకపోతే రోజూ ఏదో సమయంలో వెళ్ళి చూసి వస్తుండేవాణ్ణి. మా అత్త బతికున్నప్పుడు ఆ ఇల్లు ఒక గుడిలా కళకళలాడుతూ ఉండేది. వృద్ధాప్యంలో కూడా ఇంటి ముందర రోజు పెద్ద పెద్ద రథం ముగ్గులు వేసేది అత్త. అత్త పేరు కామేశ్వరి. మామ మాత్రం కావడో అని పిలిచేవాడు. ఆ ఇంటి ముందర ఆ చెత్త, చెదారం, నిశ్శబ్దం చూసి నాకు చాలా బాధ వేసింది. అత్త చేసే పచ్చడి, మజ్జిగ పులుసు కోసం రోజు 5-6 రైతులు వచ్చేవారు. పొలం దుక్కి దున్ని ఏట్లో స్నానం చేసి ఆ తడి బట్టలతోనే మామ ఇంటి ముందరాగి, ఆమగోరో భువనకు ఏదైనా ఉంటే ఏండమ్మా అని అడిగేవారు. అత్త వాళ్ళకి ఆ రోజు చేసిన కూర, పులుసు, పచ్చడి ఏవి లేకపోతే ఆవకాయనే ఇచ్చేది. ఆమె చేత్తో ఏం చేసినా అమృతంలో ఉంటుందని ఊళ్ళో వాళ్ళందరూ అనేవారు. అంతటి అమృతహస్తం అత్తది. మామ పేరు సూరిపంతులు, కానీ అందరూ పంతులు బాబుగారు అనేవారు. నాకు చిన్నప్పుడు మా ఊరు స్కూల్లో మా నాన్నగారు, మామ ఇద్దరే ఉపాధ్యాయులు. నాన్న హెడ్ మాస్టరు, మామ మాకు రోజు భారత రామాయణాలు మధ్యాహ్నం పూట చెప్పేవాడు. రామరావణ యుద్ధాన్ని తాను నటిస్తూ చెప్పేవాడు. అక్షరాలను నేల మీద దిద్దించేవాడు. వడ్డీ లెక్కల్ని, తెలుగు పద్యాలని బాగా చెప్పేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే నేను మామ దగ్గరికి ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఇంటి వరండా నిండా కనీసం 30 మంది పిల్లలు ఉండేవారు. నేను చదువు కన్నా ఇంటి పనులే ఎక్కువ చేస్తుండేవాడిని. ప్రతి 5 నిమిషాలకి అత్త నన్ను, శర్మ నూతులోంచి కొద్దిగా బాల్చీలోకి నీళ్లు తోడు పట్టానైనా, నేను మడిగా వండుతున్నాను అనేది. ఆ తర్వాత మామకి కాఫీ ఆలస్యం అవుతుందని రైతు సీతన్న ఇంటికెళ్ళి పాలు తెమ్మనేది. ఆ తర్వాత మడి బట్టలు ఆరేయమనేది. చివరగా కూర తరగమనేది. అలా అత్త నోట్లో అనుక్షణం నా పేరు నానుతూనే ఉండేది. వాళ్ళకి 2 కొడుకులు. వాళ్ళు ఏ పని చేసేవారు కాదు, అందుకే నాకు చెప్పేది. నేను కూడా ఇంటి దగ్గరే అమ్మ అమ్మకి ఏ పనులను సాయం చేసేవాడిని కాను. అందుకే రోజు అమ్మ, అత్తకి అన్ని పనులు చేస్తావు, ఇక్కడ మాత్రం కాలు కదపవు అని కోపడేవి. ఆలోచనల్లోంచి తేరుకుని తలుపులు తోశాను. లోపల మంచం మీద మూలుగుతూ మామ.
ఆరడుగుల విగ్రహం, నుదుట చేతుల మీద గంధం, తెల్లటి ధోతి, పంచ, గంభీరమైన ముఖవర్చస్సు, స్ఫురద్రూపులా ఉండేవాడు. కానీ ఇప్పుడు వామనుడిలా కనిపిస్తున్నాడు. బాగా నీరసపడి ఉన్నాడు. నా చిన్నప్పుడు మా అత్త మామల జంట చాలా ముచ్చటగా ఉండేది. అత్త మామని అపురూపంగా చూసుకునేది. దురదృష్టవశాత్తు సంవత్సరం క్రితం ఒకరోజు హఠాత్తుగా చనిపోయింది. దాంతో మామ తట్టుకోలేకపోయాడు. అత్త అంత్యక్రియలకి ఇద్దరు కొడుకులు అమెరికా నుంచి వచ్చారు. అప్పుడు ఒంటరిగా ఇక్కడ ఉండలేడని మామని అమెరికా తీసుకువెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఆ ఇంటిని ఆ ఊరిని వదిలిరానని మామ మొండికేయడంతో వాళ్ళు తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలడు అని మొదట్లో నాకు అనిపించింది. కానీ ఆలోచిస్తే మామ చేసింది సరైంది అనిపించింది. ఎటువంటి జీవితాన్ని మా అత్త మామ గడిపారో నాకు బాగా తెలుసు. నన్ను తప్ప ఎవరిని మామ ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు. అంతగా వాళ్ళలో కలిసిపోయాను. మామను లేపి టెంపరేచర్ చూసి మాత్ర ఇచ్చాను. నా చేతిని పట్టుకుని ఏడవటం మొదలుపెట్టాడు. మీ అత్తని తీసుకెళ్ళిపోయి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఆ దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. గత జన్మలో నేనేదో పాపం చేసి ఉంటాను అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. అవన్నీ ఆలోచించుకు మామ, కళ్ళు మూసుకుని పడుకో అని పెరట్లోకి వెళ్ళాను. ఆ పెరడిని చూస్తుంటే నా కళ్ళ ముందు నా బాల్యం గుర్తుకు రాసాగింది. దీన్ని ఎవరైనా అన్నమంటారా? కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కరోజైనా అన్నాన్ని సరిగ్గా వండేవా చెప్పు. కూరలో ఉప్పుంటే పులుపు ఉండదు, పచ్చట్లో కారం వేయడం రాదు. ఏమిటో వెధవ జన్మ, ఈ జన్మకి జీవితం ఇంతే. ఓ రుచి పసి లేనివి తింటూ వెళ్ళబుచ్చాల్సిందే. నేను మామ వాళ్ళింటికి వెళ్ళేసరికి మామ అత్త మీద ఒక్క స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ఇది రోజూ వాళ్ళిద్దరికీ ఉండేదే. ఆయన అత్త వాటికే సమాధానం ఇవ్వదు, అన్నిటికీ చిరునవ్వే. అత్తకి సరిగ్గా వండటం రాదేమోనని నేను చాలాసార్లు రుచి చూసేవాడిని. అవి అమృతంలా ఉండేవి. అత్తని సౌన్యాలతో ఇవి బాగున్నాయి కదా అని అడిగేవాడిని. ఏ పని చేసినా వంకలు పెడుతూ తిడుతుంటే భార్యలు అదుపులో ఉంటారని మీ అమ్మమ్మ అతనికి చిన్నప్పుడు చెప్పిందట్లే. అందుకే ఆ చిందులు అలా అని భోజనం మానేస్తాడా అంటే కూర నాకు కూడా మిగల్చకుండా లొట్టలు వేసుకుంటూ తినేస్తాడు. నువ్వు అవన్నీ పట్టించుకోకురా నాయన. కాకులకి మిగిలిపోయిన అన్నాన్ని నూతి దగ్గర వేస్తూ నాతో చెప్పేది అత్త. నేను పెరట్లోకి నుయ్యి దగ్గరికి వెళ్ళి కుండీలోకి నీళ్లు తోడుతుంటే అత్త అమృతం లాంటి వేడివేడి కాఫీ ఇచ్చేది. అది తాగితే అలసట తెలిసేది కాదు. చూడటానికి వాళ్ళ పెరడు ఓ పెద్ద వనంలా ఉండేది. మామిడి చెట్లు, వేప, చింత, బొప్పాయి, కొబ్బరి, నేరేడు చెట్లతో చాలా అందంగా ఉండేది. కింద నూతి పక్కన అరటి చెట్లుండేవి. స్నానం చేసిన నీళ్లు తిన్నగా ఆ చెట్లకే వెళ్ళేవి. ఆ చెట్ల మధ్య పర్ణశాలలో కూరగాయల పాదుల పందిరి. దొండ, బీర, చిక్కుడు పాదులు ఆ పందిరి మీద అల్లుకుని కళ్ళకి ఇంపుగా ఉండేవి. మామ స్కూల్కి వెళ్ళగానే వాటికి నీళ్లు పోసి సేవ చేసేది అత్త. మామ తొంగి చూసి వంగి వాలేవాడు కాదు, అంత బద్ధకస్తుడు. అలాంటి వాటితో ఎలా వెగుతున్నావో అని రోజుకి ఒక్కసారైనా నేను అనుకునేవాడిని. ఎప్పుడైనా అత్తకి జ్వరం వస్తే ఇంకా రోజున మామ చిందులు చూడాలి, పిచ్చెక్కిపోయేవాడు. ఊరే అల్లుడు, ఈరోజు నువ్వు స్కూల్ మానేయమ్మా, లేకపోతే పిచ్చాడైపోతాడు అని నా చేతే ఆ రోజు వంటతో సహా అన్ని పనులు చేయించేది. మామ సంగతి తెలిసి అత్త ఒక్కసారైనా పుట్టింటికి వెళ్ళేది కాదు. ఆమె తమ్ముళ్ళు వచ్చి అత్తని బాగా కోపడేవారు. నీకు పుట్టింటి వాళ్ళంటే అభిమానం లేదని దెప్పి పొడిచేవాళ్ళు. అప్పుడప్పుడు అత్త అమ్మా నాన్నలు వచ్చి ఓ నెల్లాళ్ళుండి వెళ్ళిపోయేవారు. అత్త వల్లే నాకు చాలా లౌక్యం, లోకజ్ఞానం అలవడ్డాయి. తెలియని ఎన్నో విషయాలను రోజూ పురాణాల్లో చెప్పించి అన్యాపదేశంగా చెబుతుండేది. చదివింది 9వ తరగతి అయినా ఇంతటి వాక్శుద్ధి తెలివితేటలు ఎలా వచ్చాయో నాకు బుర్ర పీక్కున్నా అర్థమయ్యేది కాదు. అత్త మామలు ఎంత మొత్తుకున్నా కొడుకులిద్దరూ ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళిపోయారు. అత్త ఏడుస్తూ వెళ్ళకండర్రా అని మొత్తుకున్నా వాళ్ళు వినలేదు.
ఎందుకురా వీళ్ళని కన్నావు? వృద్ధాప్యంలో మాకు చేదోడు బాదోడుగా ఉంటారనేగా. నిన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల కోసం నువ్వు చదువునే వదిలేసుకున్న శ్రవణకుమారుడు లాంటి గొప్ప కొడుకువి అంటూ నా బుగ్గ నొక్కి అత్త కళ్ళ నీళ్లు పెట్టుకునేది. కార్తీక మాసంలో పున్నన్నాడు మా నాన్నని బ్రాహ్మడిగా భోజనానికి పిలిచేది అత్త. నాన్నతో పాటు నేను, అమ్మ కూడా ఆ రోజు అక్కడే భోజనం. ఆ రోజు అత్త వండిన కమ్మటి వంటకాలు తిని నాన్న ఎన్నో రోజులు ఆ రుచిని అందరి దగ్గర చెప్తుండేవాడు. అంతటి అమృతహస్తం అత్తది. అత్తకి కొన్ని పేటెంట్ వంటకాలుండేవి, ముఖ్యంగా వంకాయ శివంగి పులుసు. మా కుటుంబాల్లో దాన్ని సివ్వాయి అంటారు. అది అమృతంలా ఉండేది. వంకాయల్ని కాల్చి చేసిన పులుసు పచ్చడైతే ఇంకా చెప్పక్కర్లేదు. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆ పచ్చడి వేసుకుని తింటూ ఉంటే అమృతమే. ఇంకా తోటకూర కాటలతో చేసిన ముద్దకూర, కాస్త బెల్లం వేసి వండిన ఆ వేడి కూర ఘుమఘుమ వాసన వీధంతా వ్యాపించేది. ఇక ముక్కల పులుసు అయితే చెప్పక్కర్లేదు. మామకైతే ఎంతో ఇష్టం. అన్నం మొత్తం దాంతోనే తినేసేవాడు. ముఖ్యంగా అందులో వేసిన ఆనపకాయ బెండ వంకాయ ముక్కలు తింటూ ఉంటే ఆ రుచే వేరు. వీటన్నిటికీ పరాకాష్ఠ దోసకాయ పచ్చడి. దీనికి ఆవముద్దని రోట్లో ఎంతో కష్టపడి రుబ్బి పచ్చడి చేసేది. పచ్చళ్ళ కోసం పెరట్లో ప్రత్యేకంగా మిరపతోట అనిపించేది. ప్రతి ఆదివారం నేను సంచి వేసుకుని కోసేవాడిని. అలాగే కొయ్యగూర పులుసు అంటే నాకెంతో ఇష్టం. అప్పుడప్పుడు అత్త చేత చేయించుకుని ఇంటికి పట్టుకెళ్ళేవాడిని. సంక్రాంతి పండక్కి మాత్రం అత్త వాళ్ళిల్లు కళకళలాడేది. మా బావలిద్దరూ కుటుంబాలతో సహా వచ్చి 10 రోజులుండేవారు. ఆ వారం రోజులు మా ముగ్గురం కూడా అక్కడే భోజనాలు. వాళ్ల పెరట్లో నేరేడు చెట్టు కింద మేమంతా భోగి మంట వేసేవాళ్ళం. ఆ రోజు మామ దగ్గరుండి పేళ్లు తెచ్చి మంట పెట్టేవాడు. కొడుకులన్నా మనవలన్నా అత్తకి వల్లమ్మాలనే ప్రేమ. మా అమ్మకి సంక్రాంతి నాడు కుంకుమ పూజ చేసి మా అమ్మ నాన్నలకి నాకు బట్టలు పెట్టేది. అమ్మ ఆశీర్వదిస్తుంటే, వదిన, ఈ ఇల్లు కలకాలం ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది అని ఎంతో ఉద్విగ్నతతో చెప్పేది. ఆమె కంటనీరు చూసి నాకు కూడా ఏడుపొచ్చేది. ఆ వారం రోజులు మా రెండు కుటుంబాలకి పెళ్లిలా ఉండేది. రోజు నేను మా బావలు కలిసి వాళ్ళ పిల్లలతో ఏటికెళ్ళి ఆ చల్లటి నీటిలో స్నానం చేసి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చేసరికి వేడి ఉప్మా, దాని మీద నెయ్యి పోసుకుని పాతబకాయ నంచుకుని తింటూ ఉంటే అమృతమే. భోగినాడు ప్రత్యేకంగా పెరుగు గారెల స్పెషల్. మా అమ్మ కర్రల పొయ్యి ముందు కూర్చుని వేడి గారెలు వేసి పెరుగులో వేస్తుండేది. అత్త కుంపటి మీద కందిపప్పు బెల్లం వేసి చేసేది. ఆ పప్పుని వేడన్నంలో కలుపుకొని పోపు మజ్జిగ నంచుకుంటూ ఉంటే అద్దరిపోయేది. పండక్కి ముందు రోజే లడ్లు చేసేది అమ్మ. ఆ లడ్లు జంతికలు సాయంత్రం పూట డాబా మీద కూర్చుని పేకాడుతూ తినేవాళ్ళం. ఇక సంక్రాంతి వంటలు చెప్పక్కర్లేదు. బొబ్బట్లు, పులిహోర, చక్కెర పొంగలి, ముఖ్యంగా వేడి చక్కెర పొంగలి, జీడిపప్పు, శనగపప్పు, జీడిపప్పు వేసిన ఆ క్షీరాన్నం వేడిగా తింటే స్వర్గం కనిపించేది. పులిహోరని రాత్రిపూట తింటే మరింత రుచిగా ఉండేది. అలా వారం రోజులు తనివి తీరా గడిపేవాళ్ళం. ముక్కనమ్మ వస్తే నాకు భయం వేసేది. ఎందుకంటే మర్నాడే మా బావలు అమెరికా వెళ్ళిపోతారు. ఇక ఆ ఇల్లు మోగబోతుంది. ఆ రోజు రాకుండా ఉంటే బాగుండును అనిపించేది. కానీ కాలచక్రం ఆగుతుందా? దీనికి మన సుఖదుఖాలతో పని ఉండదు. దాని గమనం దానిదే. సుఖాలను కాలరాస్తూ దుఃఖాలను మోసుకొస్తూ మన జీవితాలతో పరిహాసాలాడుతుంది. చివరికి ఆ రోజు రానే వస్తుంది. బావలు భార్యాపిల్లలతో వెళ్ళిపోయే రోజు. తెల్లవారిన దగ్గర నుంచి అత్త బాధని చూడాలి. ఎవరితోనూ మాట్లాడదు, మౌనం దాల్చేది. కోటళ్ళకి బొట్టు పెడుతూ కొడుకులతో, అత్త ఇంకా ఎన్నాళ్ళు అమెరికాలో ఉంటారా? మాకా వయసు మీరిపోతోంది. ఈ జీవిత చరమాంకంలో
మీ దగ్గరే ఉండాలని ఏ తల్లిదండ్రులకు ఉండదో చెప్పండి. హాయిగా రోజు మనమలతో ఆడుకోవాలని ఉంది. మీ నాన్న చెప్పరు కానీ అతని కళ్ళల్లో నీళ్లు చూడండి. పిల్లల్ని తేనిక్కంటాను చెప్పండి. ముదిమి వయసులో అక్కడికి వస్తారనే కదా అంటూ ఉంటే నా కళ్ళంట నీళ్లు తిరిగేవి. ఆ సమయంలో మా బావల్ని చూస్తే కోపం తారాస్థాయిలో వచ్చేది. బుద్ధి లేని వాళ్ళు, డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం ఈ వృద్ధ పుణ్య దంపతుల్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోతున్నారు అని లోపల వాళ్ళని తిట్టుకునేవాడిని. ఇంతలో కారు వచ్చేది. వాళ్ళ ముఖాల్లో ఏ భావం ఉండేది కాదు. వస్తాము శర్మబావ, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే వెళ్తున్నావు, అమ్మ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో అంటూ వెళ్ళిపోయేవారు. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ ఇంట్లో నిశ్శబ్దం ఆవరించేది. ఆ నిశ్శబ్దం అలా ఒక్కోసారి 10 రోజులు కొనసాగేది. నేను రోజూ అక్కడికి వెళుతున్నా నాకు మాట్లాడబుద్ధి వేసేది కాదు. అత్త మామల నిశ్శబ్దం వాళ్ళ మౌన రోదనగా భావించేవాణ్ణి. వారం రోజుల తర్వాత ఒకరోజు అత్తతో, ఎన్నాళ్ళు ఇలా ఇక్కడ మీరు ఒంటరిగా ఉంటారు, హాయిగా బావాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, ఇలా మీరు రోజు వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే మీ ఆరోగ్యాలు పడవుతాయి అని చెప్పాను. నాకు వెళ్ళాలనే ఉందిరా, కానీ మీ మా చాదస్తుడు ఈ నేలని ఈ ఇంటిని వదిలిరాడు, పోని నేను ఒక్కతనే పెడదామంటే నేను లేకుండా బతకలేడురా. ఏ రోజైతే మీ మామతో 3 ముళ్ళు వేయించుకున్నానో ఆ రోజు నుంచి ఈ ఇంటితో నా జీవితం ముడిపడిపోయింది. అతని మనసు తెలిసే నేను మా పుట్టింటికి కూడా వెళ్ళడం మానేశాను. నీకు తెలియదు కానీ రోజు ఆ దేవుడి ముందుగా అతన్ని తీసుకెళ్ళిపోమని వేడుకుంటాను. ఎందుకో తెలుసా, నేను లేకపోతే అతను బతకలేడురా అంటూ నన్ను కావలించుకుని బావురు మంది. అంతే, అత్త ఏడుపు చూసి నాకు కూడా ఏడుపొచ్చింది. అలా రోజులు గడిచి 6 నెలల తర్వాత ఒక దుర్దినాన అత్త ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. కర్మకాండాల తర్వాత కొడుకులు ఎంతగా మరపెట్టుకున్న మామ వాళ్లతో వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత మామ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించటం మొదలైంది. కళకళలాడుతుండే ఆ ఇల్లు మూగబోయింది. నిశ్శబ్దం ఆ ఇంటిని అలముకుంది. ఆలోచనల్లోంచి బయటపడి ఇంటికొచ్చి అమ్మతో ఈ విషయం చెప్పాను. అతను ఎన్నాళ్ళో బతకాడురా, ఎంత వేగిరం దాని దగ్గరికి వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు. భార్య భర్తలంటే వాళ్ళేరా, అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళని నేను ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు. వాళ్ళ మీ ధనం అంత గొప్పది, ఒకరంటే ఇంకొకరికి ఎనలేని ప్రేమ. దేవుడికి కళ్ళు కుట్టి ఆ గువ్వల దంటని విడదీశాడు. ఇక ఒంటరి పావురం ఎన్నాళ్ళో ఉండదు, ఎగిరిపోతుంది అని చెబుతుంటే నా నోట మాట రాలేదు. అమ్మ అన్నట్లే 1 నెల రోజుల తర్వాత మామ అత్త దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు. 376వ వినిపించే కథ VK376 శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కథ మిథునోపాఖ్యానం విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.